हाय फ्रेंड्स, वेलकम टू अनिता स्टैरी। इवाट मन वीडियो एंटे आलरे तमनेल चूसे उंटार कदा, पिल्लक वेक्किल एंदुकु वस्तायि, वस्ते एम चेयाली, इंका मरी एक्कुव वस्ते एम चेयाली, इंका डाक्टर ने एप्पुडु कन्सल्ट चेयाली अने विषयालु इवाल्टि वीडियोलो पूर्तिगा तेलुसुकुंदामु। इंका असल लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदामु। अयिते वीडियोलोकि वेल्ले मुंदु ओक चिन्न रिक्वेस्ट फ्रेंड्स, मीरु गनुक मन चानल फस्ट टाइम वच्चुंटे इप्पुडे मन चानल नि सब्स्क्राइब चेसुकोंडि, अलागे पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेयंडि। दीनि द्वारा नेनु एप्पुडु वीडियो पेट्टिना मीकु नोटिफिकेशन वस्तुंदि। ఇంకా మన టాపిక్లోకి వెళ్తే కనుక, పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా వెక్కిళ్ళు పడితే ఎవరో తలుచుకుంటున్నారని, ఇది ఒక అపోహ మాత్రమే। పెద్దవాళ్ళకి లాగా పిల్లలకు కూడా వెక్కిళ్ళు రావడం అనేది చాలా సహజం, ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు, అలాగే ఎటువంటి టెన్షన్ కూడా అవసరం లేదు। ఇంకా ఈ వెక్కిళ్ళు పడడానికి రీజన్ వచ్చేసి మనం బ్రెస్ట్ మిల్క్ ఇస్తుంటాం కదా, బ్రెస్ట్ మిల్కే కావచ్చు లేదా ఫార్ములా మిల్కే కావచ్చు, ఈ ఫీడింగ్ తీసుకునేటప్పుడు కొంచెం గాలిని పీల్చుకుంటారన్నమాట, ఆ గాలిని రిలీజ్ చేయడానికి వెక్కిళ్ళు అనేవి వస్తుంటాయి, అందుకే ఫీడింగ్ చేసిన ప్రతిసారి ఒకసారి త్రేల్పు వచ్చేలా చూసుకోండి। ఇంకా ఫార్ములా మిల్క్ తీసుకునే పిల్లలకైతే ఎక్కువగా వెక్కిళ్ళు వస్తుంటాయి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా గాలిని పీల్చుకుంటారు కాబట్టి। అలాంటప్పుడు ఎక్కువగా ఫీడింగ్ చేయకండి, ఈవెన్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే మదర్ అయినా కూడా మరీ ఎక్కువగా ఫీడింగ్ చేయకండి, అదే ఫోర్స్ ఫీడింగ్ అంటారు కదా। అయితే ఈ వెక్కిళ్ళు అలాగే త్రేల్పు అనేది ఈ గ్యాస్ ని రిలీజ్ చేయడానికి రెండు మార్గాలు అన్నమాట, కాబట్టి ఫీడింగ్ చేసిన ప్రతిసారి ఒక 10 నుంచి 15 నిమిషాలు త్రేల్పు వచ్చేలా చేయండి। ఇలా చేయడం వల్ల వెక్కిళ్ళు రాకుండా చూసుకోవచ్చు। ఇంకా ఈ వెక్కిళ్ళ వలన బేబీ యొక్క డైజెస్టివ్ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది। ఇంకా 3 to 4 మంత్స్ బేబీస్కి అయితే పెద్దగా మూమెంట్ అనేది ఉండదు కాబట్టి ఈ వెక్కిళ్ళు అనేవి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు। ఇంకా పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా ఈ వెక్కిళ్ళ వలన బేబీస్ యొక్క స్టమక్ సైజ్ అనేది పెరుగుతుందని, ఇది 100% కరెక్టే, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి మాత్రమే చెప్తారు కదా, కాబట్టి వాళ్ళ మాట కూడా వినండి। ఇంకా మన బేబీస్కి కనుక కంటిన్యూస్గా వెక్కిళ్ళు వస్తే భుజం మీద వేసుకొని త్రేల్పు వచ్చేలా చేయండి। ఇంకా ఫోర్స్ ఫీడింగ్ మాత్రం అస్సలు చేయకండి, అది ఫుడ్డే కావచ్చు మిల్కే కావచ్చు, ఇలా చేయడం వల్ల పొరపడే ఛాన్స్ ఉంటుంది, పిల్లలు కూడా ఇబ్బంది పడతారు। ఇంకా ఈ వెక్కిళ్ళు అనేవి 10 నుంచి 15 నిమిషాల తర్వాత కూడా నాన్ స్టాప్గా వస్తే గ్రైప్ వాటర్ ఇవ్వండి। గ్రైప్ వాటర్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేశాను, చూడండి। ఇంకా ఓవర్ ఫీడింగ్ మాత్రం అస్సలు చేయకండి, నెక్స్ట్ వాళ్ళని డైవర్ట్ చేయండి, లైక్ టాయ్స్ ఇవ్వడం ఆడిపించడం అలా అన్నమాట। ఇంకా మనం ఎటువంటి సందర్భాల్లో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అంటే 15 నిమిషాల తర్వాత కూడా వెక్కిళ్ళు ఆపకపోతే, ఇక నైట్ పడుకోకుండా ఈ వెక్కిళ్ళ వల్ల కనుక డిస్టర్బ్ అయితే, అలాగే పిల్లలు నోటి నుండి సలైవా రిలీజ్ చేస్తారు కదా, అది 2 మంత్స్గా కనుక రిలీజ్ చేస్తే, అలాగే ఈ వెక్కిళ్ళ వల్ల కనుక పిల్లలకు చికాకు అనిపించినా కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయండి। ఇంకా ఆపకుండా వెక్కిళ్ళతో పాటు దగ్గు అనిపించినా, ఇంకేదైనా డిఫరెన్స్ అనిపించినా కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను, ఒకవేళ యూస్ఫుల్ అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి। బాయ్।